అందరికీ నమస్కారం పద్య ఛానల్కు ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం గుర్రం జాషువా గారు రాసిన గబ్బిలం కావ్యంలోని ఒక పద్యాన్ని చూద్దాం కృష్ణ రాయల వారి ఎడబాటు చీకట్లు ముసిరి దిక్కులలో నమసలు వేలా భూరి లక్ష్మి దారి బత్యము తోడ తంజాపురము వంక ధరలు వేలా వేంకట కవి తెలుగు పంకేరు హాక్షికి శ్లేషోక్తులవాటు సేయు వేలా పచ్చ పచ్చని ముద్దు పలని ముద్దులకైత శృంగార రసము వర్షించు వేలా మువ్వ గోపాల దేవుని పూజ సేయ ఘనుడు క్షేత్రయ్య కలమందుకున్న వేళ అపర రాయలు రఘునాథ నృపతి విభుడు కట్టుకున్నాడు సత్కీర్తి కుట్టి మంబో గుర్రం కవి తెలుగు సాహిత్యం అంతా భావకవిత్వంలో కొట్టుకుపోతున్న సందర్భంలో వాస్తవిక అంశాలను ఆధారంగా చేసుకుని కవిత్వం రాసిన కవి కోకిల గుర్రం జాషువా గారు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆవేదనను గబ్బిలం ద్వారా సమాజానికి అందించినటువంటి కవి గుర్రం జాషువా గారు అందులో గబ్బిలానికి త్రోవ చెప్తూ చెప్తున్నటువంటి సందర్భంలో ఒక సంధి కాలాన్ని ఈ పద్యంలో వివరించాడు పదహారవ శతాబ్దము తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం కృష్ణదేవరాయల మరణానంతరం తెలుగునాట తెలుగు సాహిత్యాన్ని ఆదరించే వాళ్లు కరువైపోయారు అప్పుడు ఇక్కడి తెలుగు కవులందరూ దక్షిణాంధ్రానికి వెళ్లి అక్కడ రఘునాథ నాయకుల ఆస్థానంలోకి చేరడం జరిగింది ఈ సందర్భాన్ని ఈ పద్యంలో చక్కగా వివరించారు గురంజ్ జాషువా కవి గారు కృష్ణరాయల వారి ఎడబాటు చీకట్లు ముసిరి దిక్కులలోన మసలు వేళ తెలుగు సాహిత్యాన్ని అత్యంత వైభవపేతంగా ఆదరించినటువంటి కృష్ణరాయల వారి మరణానంతరం ఈ ప్రాంతమంతా చీకట్లు ముసురుకున్నాయి భూరి వాంగ్మయలక్ష్మి దారిబత్యముతోడ తంజాపురము వంక తరలు వేళ గొప్పగా పేరుగాంచిన తెలుగు సాహితీ లక్ష్మి ఇక్కడ ఆదరించే వాళ్ళు లేక దారిబత్యముతో తొవ్వ ఖర్చులు పెట్టుకుని దక్షిణాది ప్రాంతానికి తంజావూరు ప్రాంతానికి బయలుదేరింది అక్కడ రఘునాథ నాయకుని ఆస్థాన కవి అయినటువంటి వెంకటకవి చేమకూర వెంకటకవి శ్లేష అలంకారం ప్రయోగించడంలో దిట్ట వేంకటకవి తెలుగు పంకేరు హాక్షికి శ్లేషోక్తులు అలవాటు సేయువేలా ఆ శ్లేష కవిత చమత్కారంతో పద్యరత్తున చేస్తున్నటువంటి సందర్భం పచ్చ పచ్చని ముద్దుపలని ముద్దులకైత శృంగార రసము వర్షించువేలా ఆ కాలంలో ఒక స్త్రీ ముద్దుపలని రాధికా సాంతవనము అనేటువంటి అత్యంత అద్భుతమైన గొప్ప శృంగార కవిత్వం ఉన్నటువంటి కావ్యాన్ని రాసింది అలాంటి కవిత్వం వచ్చినటువంటి సందర్భము మువ్వ గోపాలదేవుని దేవుని పూజ చేయ ఘనుడు క్షేత్రయ్య కలమందు కొన్న వేళ వరదయ్య క్షేత్రయ్యగా పేరుగాంచినటువంటి వరదయ్య మువ్వ గోపాల పదాల రచన చేస్తున్నటువంటి సందర్భంలో అపర రాయలు రఘునాథ నృపతి విభుడు మరొక రాయలుగా పేరుగాంచినటువంటి రఘునాథ నాయకుడు కట్టుకున్నాడు సత్కీర్తి కుట్టిమంబు కీర్తి అనేటువంటి గృహాన్ని నిర్మించుకున్నాడు అంటే రాయలంతటి కీర్తిని ఆయన పొందాడు అని రఘునాథ నాయకుని గురించి చెప్పినటువంటి సందర్భంలోని ఈ పద్యం మళ్ళీ ఒకసారి కృష్ణ రాయల వారి ఎడబాటు చీకట్లు ముసిరి దిక్కులలో నమసలు వేలా భూరి లక్ష్మి దారి తోడ తంజాపురము వంక ధరలు వేలా వేంకట కవి తెలుగు పంకేరు హాక్షికి శ్లేషోక్తులవాటు సేయు పచ్చ పచ్చని ముద్దు పలని ముద్దులకైత శృంగార రసము వర్షించు వేలా మువ్వ గోపాల దేవుని పూజ సేయ ఘనుడు క్షేత్రయ్య కలమందుకున్న వేళ అపర రాయలు రఘునాథన్ రుపతి విభుడు అపర రాయలు రఘునాథన్ రుపతి విభుడు కట్టుకున్నాడు సత్కీర్తి కుట్టి ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పద్య సౌరభం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు